చంద్ర గ్రహణాలు అనేవి సహజంగా ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు గ్రహణం పాక్షికంగా అంటే కొద్దిగా మాత్రమే ఉంటుంది, కొన్నిసార్లు అయితే గ్రహణం సంపూర్ణంగా ఉంటుంది. ఈ క్రమంలో అసలు ఎలాంటి గ్రహణం అయినప్పటికీ దేవాలయాలను మూసే సాంప్రదాయం ఆచరణలో ఉంది. గ్రహణం పట్టడానికి ముందే ఆలయాలను మూసివేస్తారు, మళ్ళీ గ్రహణం విడిచిన తర్వాతే ఆలయాలను తెరుస్తారు. అనంతరం ఆలయంలో పూజలు శుద్ధి కార్యక్రమాలు చేశాకే మళ్ళీ భక్తుల్ని అనుమతిస్తారు. అయితే అసలు గ్రహణం పట్టడానికి అదే సమయంలో ఆలయాలను మూసివేయడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాహుకేతువులు ఇద్దరు సూర్యుడు చంద్రులను మింగడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భంలోని సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఆ సమయంలో దేవతల శక్తి నశిస్తుందట. అందుకని ఆలయాల్లో ఉండేవారి ప్రతిమల్లో శక్తి నశించకుండా ఉండేందుకు గాను ఆలయాలను మూసివేస్తారు. గ్రహణం విడిచాకే ఆలయాలను తెరుస్తారు. అయితే అన్ని ఆలయాలను గ్రహణం సమయంలో మూసేస్తారు, కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం ముయ్యరు. ఎందుకో తెలుసా? అక్కడ నవగ్రహ కవచం ఉంటుందట. అందుకని గ్రహణం పట్టిన ఆ సమయంలో ఆ దేవాలయంలోని దైవ శక్తి నశించదు. అందుకే ఆ ఆలయాన్ని గ్రహణం సమయంలోనూ తెరిచి ఉంచుతారు. ఇక అదే సమయంలో పూజలు చేస్తే అనుకున్నది నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. కాబట్టి గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేసే వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది.